ప్రభువు నందు ప్రియమైన పరిశుద్ధ సంగమ మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట ఉదయకాల శుభము తెలియజేస్తున్నాను. నేటి దినం కొరకై మనకు ఏర్పాటు చేయబడినటువంటి ధ్యానాంశం గమనించినట్లయితే, పట్టణమును స్వతంత్రించుకుందురు అనబడినటువంటి ఈ వాగ్దానం మనకు అనుగ్రహించబడి ఉన్నది. ఉపాధ్యాయ గ్రంథము 1:20 ఈ యొక్క మాటను మనం చూడవచ్చు. ప్రార్థించుదము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం గల దేవ, యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఉదయకాల సమయం నీ పరిశుద్ధ సంఘం సిఎస్ఐ వెస్లీ సికింద్రాబాద్ సంఘముగా మేమందరం చేరి ప్రభువా నీ మందిరంలో కూడి ప్రార్థించుండగా, మా ప్రార్థన మా మనవులు ఆలకించండి. కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా, వాక్యమైన దేవా, నీ వాక్యం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడి నీ వాక్యంలోని సత్యాలను మీరు మాకు బయలుపరచమని, మరి ప్రభా యొక్క సమయం అందు ఆన్లైన్లో వీక్షించిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి, మరి ప్రభా యొక్క వాక్యం మా అందరి జీవితాల్లో నిరంతరంగా ఫలించే కృప దయచేయమని, వాక్యం ద్వారా నాతో మా అందరితో మీరు మాట్లాడి మిమ్మల్ని అందరినీ దీవించమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామం పేట అడిగి వేడుకొంచున్నాం స్వామి, ఆమెన్. ప్రభువు నందు ప్రియమైన వారిద్వారా మీ అందరికీ ప్రభువు నామం పేరిట మరొకసారి శుభములు తెలియజేస్తున్నాను. సమయమందు ఉపాధ్యాయ గ్రంథం 1:20 మనం గమనించినట్లయితే, పట్టణములను స్వతంత్రించుకుందురు అనబడినటువంటి మాట ఇక్కడ మనము రాయబడి ఉన్నది. ఈ మాటను బట్టి దేవుడు దినాన మనం దీవించినాడు. ఇందులో కనుక కొంచెం పైన కూడా మనం చూసినట్లయితే, దేశమును స్వతంత్రించుకుందురు అని కూడా మనం చూస్తాం. దేశమును స్వతంత్రించుకుందురు, అందులోనే క్రింది భాగంలో చూస్తే పట్టణములను స్వతంత్రించుకుందురు అన్న మాటను మనం చూస్తున్నాం. ప్రిలారా, మరి ప్రాముఖ్యంగా మనకి ఇవ్వబడినటువంటి ధన్యతలలో, యేసు ప్రభువు చెప్పినటువంటి ధన్యతలలో మనం 5 గమనించినట్టయితే, ధన్యతలలో ప్రాముఖ్యంగా 5:5 ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు అని దేవుడు మన ప్రభువు మన యేసుక్రీస్తు వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు. ప్రియులారా, మనము సాత్వికులముగా ఉండి దీన మనస్కులముగా ఉండి దేవుని వైపు కనిపెట్టుకొని మనం ఉన్నప్పుడు ఈ భూలోకమును స్వతంత్రించుకునే ఆ గొప్ప శక్తిని దేవుడు మనకిస్తున్నాడండి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు అంటున్నాడు. ఇది నాన్న చదవబడినటువంటి వాక్యంలో దేవుడిస్తున్న వాగ్దానంలో మనం చూసినట్టయితే పట్టణములను స్వతంత్రించుకుందురు అంటున్నాడు. ఇంకొక కొంచెం పైన చూసినట్టయితే దేశమును స్వతంత్రించుకుందురు అంటున్నారు. దేశమును పట్టణములను మనం స్వతంత్రించుకోవాలంటే మనము దేవుని అందు దీన మనస్కులమై సాత్వికులమై ఆయన అందు భయభక్తులు కలిగి ఆయన వైపు కనిపెట్టుకొని దివారాత్రములు ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తూ ధ్యానించే వారముగా ఉండినప్పుడు మనం ధన్యులం అవుతాం. నీరు కట్టిన తోటవలే, తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నీవు నేను మన మందిరం వర్ధిల్లుతో ఉంటామని దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. పిల్లల యొక్క సమయమందు ఇంకా మనము బైబిల్ గ్రంథంలో గమనించినట్టయితే యెషయా గ్రంథం 60:21 ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ప్రిలారా, మనలను దేవుడు దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఈ భూమిని మనం స్వతంత్రించుకోవడం బట్టి, లేదా ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ పట్టణములను స్వతంత్రించుకోవడం కానీ, దేశమును స్వతంత్రించుకోవడం కానీ, వీటన్నిటి వెనుకాల మనం ఏమి దాగున్నదని మనం గమనించినట్టయితే యెషయా గ్రంథము 60:21 మనం చూసినట్టయితే, ఇక్కడ నన్ను నేను మహిమపరచుకొనున్నట్లు అంటున్నాడు. ఇక్కడ దేవుడు తనను తాను మహిమపరచుకొనున్నట్లుగా ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడుగా, మనం ఎక్కలేనంత ఎత్తైన శిఖరములను ఎక్కించే దేవుడుగా, పెంట కుప్పలో ఉన్న మన జీవితములను ఎత్తైన శిఖరంలో ఎక్కించి ఆయన మహిమ పొందే దేవుడుగా ఉన్నాను. దావీదు గొర్రెల కాపరిగా ఉన్న అతనిని తీసుకొని వచ్చి రాజుగా నిలబెట్టి దేవుడు మహిమ పొందిన దేవుడుగా ఉన్నాను. యోసేపును తన అన్నలే వెలివేసి గుంతలో పడేసిన యోసేపును ఐగుప్తు దేశంలో ఉన్నతమైన స్థితిలో నిలబెట్టి అనేకులకు ఆహారం ఇచ్చే వ్యక్తిగా, ఆకలి గోయిన వారి ఆహారంను ఇచ్చి వారిని తృప్తిపరిచిన ఆ గొప్ప స్థితిలో నిలబెట్టుకున్నాను. ప్రిలారా, ఈ దినాన దేవుడు నిన్ను నన్ను అనేక పట్టణముల మీద దేశం మీద ఆయన మనల్ని స్వతంత్రించుకునే వారిగా అధికారం ఇస్తున్నాడు. ఆయన ఆ అధికారాన్ని మనం పొందుకోవాలంటే ప్రిలారా, నీవు నేను మనము సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అన్న మన ప్రభు యొక్క మాటలను జ్ఞాపకం ఉంచుకొని ఆ దీన మన మనస్సుతో సాత్వికమైన మనస్సుతో ఆయన వైపు మనం తిరిగినప్పుడు ఆయన మనకు గొప్ప దీవెనల చేత ఆశీర్వదించే దేవుడు. నీవు ఆశీర్వదించబోట వలన, నేను మన మందిరం ఆశీర్వదించబోట వలన ఆయన మహిమపరచబడే దేవుడుగా ఉన్నాడు. ఇందులో మనం చూసినట్టయితే వారు ఇక్కడ నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకుందురు అంటుండే. ఇక్కడ
చూడండి ఎంత చక్కని మాటలున్నాయండి. నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకుందురు. ఎంత గొప్ప మాటలు. ఆయన తనను తాను మహిమపరచుకుంటకు నిన్ను నన్ను మనందరినీ వృద్ధిలోనికి తీసుకొని వచ్చే దేవుడుగా, మనలను ఆశీర్వదించే దేవుడుగా, ఆశీర్వాదమున కర్తలుగా వారసులనుగా చేసే దేవుడుగా మన ప్రభువు ఉన్నాడండి. ఒక సమయమందు ఇంకా మనం కీర్తనల గ్రంథంలో చూసినట్టయితే 37వ కీర్తన 22వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. యెహోవా ఆశీర్వాదం నొందిన వారు భూమిని స్వతంత్రించుకుందురు అనబడినటువంటి మాటలను మనం చూస్తాం. ప్రియులారా, ఈ దినాన ఆయన యెహోవా ఆశీర్వాదం నీకు నాకు మనందరికి అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ భూమిని స్వతంత్రించుకోవడానికి ఆయన ఆధిక్యతనిచ్చే దేవుడుగా, తనను తాను మహిమపరచుకునే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆ గొప్ప కృప ఈ దినాన నీకు నాకు మనందరికి అనుగ్రహించి మనలను మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మరి ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ గొప్ప దీవెనలు పొందుకోవడానికి సాత్వికమైన మనస్సును దీనమైన మనసును మనకిచ్చి దేవుణ్ణిలో భావభక్తుల్లోనూ ఆధ్యాత్మికంగా మనల్ని నడిపించి ఆ గొప్ప దీవెనలు పొందుకునే కృపను అనుగ్రహించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థించుదాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం గల దేవ, యేసుక్రీస్తు ప్రభువా, నీ ఉన్నతమైన శ్రేష్టమైన శ్రేష్టమైన నామానికి వేలాది వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములైనా. ఈ ఉదయకాల సమయం నీ సన్నిధిలో చేరి ప్రార్థించుండగా ప్రభా, నీ యొక్క పరిశుద్ధ సంఘం చేసే వెస్లే సికింద్రాబాద్ సంఘం అంతటిని జ్ఞాపకం చేస్తున్నాను ప్రభా, సంఘంలోని ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ప్రభా, ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేస్తున్నాను ప్రభా, పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి ప్రభా, అందరికీ మంచి ఆరోగ్యంను ఆశీర్వించి దీవించండి ప్రభా. మరి ప్రాముఖ్యంగా దేవా యొక్క సమయమందు మెదక్ అధ్యక్ష మండలం అధ్యక్ష సంఘాలను విశ్వాసులను సేవకులను నాయకులు అందరిని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించండి ప్రభా. మరి ప్రాముఖ్యంగా దేవా యొక్క సమయమందు యొక్క లైవ్ వీక్షించిన ప్రతి బిడ్డను, ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. వారి హృదయ వాంఛలు కోరికలు నెరవేర్చి వారి ప్రతి ప్రార్థన మనోభిష్టం సఫలపరచండి. మరి ప్రభా, వారికి ఉన్న అనారోగ్యంతో స్వస్థపరచండి, వారికి ఉన్న ఇబ్బందుల నుంచి విడిపించండి. ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు అన్నావు ప్రభా. ఇదిగో ప్రభా, యొక్క సమయమందు మేమందరం సాత్వికులముగా దీన మనస్సు గలవారమై మీ అందు భయభక్తులు కలిగి మీ అందు మరి ప్రభా మేము ఆశీర్వదించబడే ఆ గొప్ప కృపను మీ దీవెనలో ఆశీర్వాదం పొందుకునే భాగ్యాన్ని మా అందరికి దయచేయమని, ఈ వితబడిన వాక్యం మా జీవితాలు ఉన్నంతలుగా ఫలించే కృప దయచేయండి. వాక్యం మా హృదయమని పలకల మీద వ్రాసుకొని వాక్యానుసారమైన జీవితం జీవించిన కృప దయచేయండి. వాక్యమును అనుసరిస్తూ అవలంబించి మేము నడిచే భాగ్యం దయచేసి మీకు మహిమకరంగా మేము జీవించే కృప దయచేయండి. ఈ దినమంతా మీ కాపుదల మీ భద్రత దయచేసి కాపాడమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంపేట అడిగి వేడుకొంచున్నాం స్వామి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సహాయము, నడిపింపు నిరంతరము మనకు, మన కుటుంబములకు తోడైయుండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.